హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి సో ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి మనము చెప్పుకోబోతున్నాము సో అసలు ఈ ఎంపిక విధానము ఏ విధంగా ఉంటుంది సో ఎన్ని మార్కులు వస్తే మనకు ఉద్యోగం వస్తుంది మార్కుల కేటాయింపు విధానం ఏ విధంగా ఉంటుంది ఇవి పర్మనెంట్ అవుతాయా లేదా సో ఇవన్నీ కూడా చాలామంది అడిగినటువంటి క్వశ్చన్స్ నుంచి చాలా ఇంపార్టెంట్వి అందరికీ యూస్ఫుల్గా ఉండేటువంటి సో కొన్ని క్వశ్చన్స్ ఎంపిక చేసి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక క్లారిటీ అయితే మీకు ఈ వీడియో చూసాక వస్తుంది అంతేకాకుండా సో రిజర్వేషన్ విధానం కూడా ఏ విధంగా ఉంటుంది అని అడగడం జరుగుతుంది సో అన్నిటి గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు మధ్యలో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం సో అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే మన వీడియోస్ మన జావలర్స్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఓకే లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనము నోటిఫికేషన్లో అన్ని నోటిఫికేషన్లలో కూడా చూసినట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకు కనిపిస్తుంది ఏంటదంటే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఓకేనా సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది సో మొత్తము వంద మార్కులకు గాను ఏవైతే ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో సో ప్రతి ఉద్యోగానికి వంద మార్కులను అయితే కేటాయించడం జరుగుతుంది గమనించాలి సో ఇందులో డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులు మీరు చదువుకున్నటువంటి టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు సో వీటిని బేస్ చేసుకొని కేటాయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ డేటా డేటా ఆపరేటర్ ఉద్యోగం ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయో సో వాటికి డిగ్రీ అర్హత సో డిగ్రీని బేస్ చేసుకుంటారు ఇక్కడ లేదా ఏఎన్ఎం సో ఇంటర్మీడియట్ ప్లస్ ఏఎన్ఎంలో వచ్చినటువంటి స్కోర్ ఓకేనా సో ఈ విధంగా అంటే మీ అర్హత మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేశారు ఆ ఉద్యోగానికి అర్హతగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి సో దాన్ని పే చేసుకొని దాంట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మొత్తము అంటే మీరు చదివిన దానికి డెబ్బై ఐదు శాతం మార్కులు అంటే ఆల్మోస్ట్ డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్ దానికి ఓకేనా ఎన్ని మార్కులు డెబ్బై ఐదు మార్కులు మొత్తం వంద మార్కులు గాను అంటే హైయెస్ట్ మనము చదివినటువంటి క్వాలిఫికేషన్స్కి ఇవ్వడము జరుగుతుంది సో అంతేకాకుండా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ప్రీవియస్గా మీరు ఎందులోనైనా వర్క్ చేశారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లు లేదా విభాగంలో ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో ఫోర్ ఓకే సిడిఎస్ ఆరోగ్యశ్రీలో కావచ్చు నెక్స్ట్ ట్రామా కేర్ సెంటర్లో కావచ్చు ఏపీఎస్ఏఎస్లో కావచ్చు సో ఇలాంటి వాటిలలో కాంట్రాక్ట్ బేసిస్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వర్క్ చేసి ఉన్న ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఒకవేళ ఉంటే సో మీకు పదిహేను శాతం మార్కులు అయితే యాడ్ చేయబడతాయి ఎన్ని శాతము పదిహేను శాతము ఫ్రెండ్స్ ఓకేనా అంటే పదిహేను మార్కులు యాడ్ చేయబడతాయి ఏదైనా ఎక్స్పీరియన్స్ మీరు ప్రభుత్వ ఆర్గనైజేషన్లో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తే ఓకే నెక్స్ట్ అప్ టు టెన్ మార్క్స్ ఓకే అప్ టు టెన్ మార్క్స్ ఎట్ వన్ మార్క్ ఫర్ ద ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఫర్ పాసింగ్ ఫర్ ఈక్వజాయిజ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది సైట్ పోస్ట్ అంటే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అర్హతగా ఉందో ఏదైతే డిగ్రీ కావచ్చు ఇంటర్ కావచ్చు టెన్త్ కావచ్చు అయితే మీరు ఎప్పుడు కంప్లీట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీలో అప్లై చేస్తున్నారు మీరు టూ థౌజండ్ నైన్టీన్లో అయిపోయింది అనుకోండి మీది ఓకే మీ డిగ్రీ టూ థౌజండ్ నైన్టీన్లో అయిపోయింది కేవలం మీకు ఒక్క మార్కు మాత్రమే యాడ్ చేస్తారు అర్థమైందా ఒక్క మార్కు మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ మీది టూ థౌజండ్ ఎప్పుడు టూ థౌజండ్ టెన్లో అయిపోయింది అనుకోండి టూ థౌజండ్ టెన్లో అంటే మొత్తము టెన్ ఇయర్స్ ఉంది మీకు ఎక్స్పీరియన్స్ అంటే టెన్ మార్క్స్ యాడ్ అవుతాయి ఆ విధంగా అంటే మీరు చదివినటువంటి గ్యాప్ ఎంతైతే ఉందో ఓకే ఎన్ని సంవత్సరాల క్రితం మీది డిగ్రీ అయిపోయిందో అందుకు కూడా మీకు మార్కులు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని మార్కుల వరకు రావచ్చు పది మార్కులు సో ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఓకే సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ రిమైనింగ్ అప్ టు ఫిఫ్టీన్ పర్సంటేజ్ వెయిటేజ్ మీ ఎక్స్పీరియన్స్కి ఓకే సెవెంటీ ఫైవ్ మార్క్స్ రిమైనింగ్ వాటిలో మళ్ళీ పదిహేను శాతము నెక్స్ట్ ఇక్కడ అప్ టు టెన్ మార్క్స్ వరకు దేనికోసము సో మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే మీ మీరు చదివినటువంటి డిగ్రీ కావచ్చు ఇంటర్ కావచ్చు టెన్త్ కావచ్చు అది ఎప్పుడు అయిపోయింది అనే దాన్ని బట్టి కూడా ఇవి డిసైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి మళ్ళీ సో పర్టిక్యులర్ ఆఫ్ వెయిటేజ్ ఫర్ ఫిఫ్టీన్ మార్క్స్ షోన్ ఎచ్ ఫోర్త్ చూద్దాం ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఫర్ సిక్స్ మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ సో పేర్ ఆఫ్ ఫోర్ ఏమి సారీ పేర్ ఆఫ్ ఫోర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు ఇక్కడ అంటే ఎక్కడ వర్క్ చేశారు ఓకే ఇది అంటే కాంట్రాక్ట్ బేసిస్లో కానీ అవుట్ సోర్సింగ్ బేసిస్లో కానీ ప్రభుత్వ ఆధీనంలో వర్క్ చేసినట్లయితే సో ఎక్కడ వర్క్ చేశారు అన్న దానిపైన కూడా బేస్ అయి ఉంటుంది సో ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే ఆరు నెలలు రెండున్నర మార్కులు ఇస్తారు ఓకే రూరల్ ఏరియాలో అయితే రెండు మార్కులు ఇస్తారు అర్బన్ ఏరియాలో అయితే ఒక మార్కు ఇస్తారు నో మార్క్స్ విల్ బీ గివెన్ ఫర్ ద సర్వీస్ రెండర్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల కంటే సర్వీస్ తక్కువగా ఉంటే ఎలాంటి మార్క్స్ అయితే ఇవ్వబడవు ద క్యాండిడేట్స్ ఆర్ టెర్మినేటెడ్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ ఇన్ ఎనీ డిసిప్లినరీ గ్రౌండ్స్ ఆర్ అబ్జర్వ్ రిమార్క్స్ విల్ నాట్ బి కన్సిడర్ అంటే ఏదైనా మనము ప్రీవియస్గా చేసినటువంటి వర్క్లో ఏదైనా తప్పిదాలు చేసినట్లయితే ఓకే డిసిప్లినరీ క్రమశిక్షణ చర్యలు కనుక మన పైన తీసుకున్నట్లయితే ఎలాంటి మార్క్స్ కూడా యాడ్ చేయబడవు అని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ మొత్తము మనకు మార్క్స్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ ఫస్ట్ టీచర్ ఏది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి మార్కులకి ఓకే వెయ్యి మార్కులకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్తో మీరు అప్లై చేశారనుకోండి ఇంటర్లో థౌజండ్ మార్క్స్ ఉంటాయి ఓకే థౌజండ్ మార్క్స్కి గాను మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఓకే సో థౌజండ్ బై థౌజండ్కి అంటే వెయ్యికి వెయ్యి మార్కులు సపోజ్ చెప్తున్నాను వెయ్యికి వెయ్యి మార్కులు వస్తే మీకు డెబ్బై ఐదు మార్కులు వస్తాయి ఓకే వెయ్యికి వెయ్యి మార్కులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెయ్యికి ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి సో మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్లో ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయనుకోండి థౌజండ్కి ఓకే థౌజండ్కి థౌజండ్ వస్తే మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి కానీ మీకు ఎయిట్ హండ్రెడే వచ్చాయనుకోండి ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ డివైడెడ్ బై థౌజండ్ ఓకే ఇంటూ సెవెంటీ ఫైవ్ సో ఇలా చేయండి మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే సో ఇక్కడ అరవై వస్తుంది ఫ్రెండ్స్ కావాలంటే చేయండి అంటే మీకు అరవై మార్కులు యాడ్ అవుతాయి ఓకే అరవై మార్కులు అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ అవి ఓకే ఎవరు చెప్పినా చెప్పకున్నా మీ మార్కులకు యాడ్ అవుతాయి సో యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఓకేనా సో అదేవిధంగా సేమ్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ డిగ్రీలో ఎన్ని మార్కులు సో ఎన్ని మార్కులు ఇక్కడ వేయండి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ మార్క్స్ అనుకోండి టూ థౌజండ్ మార్క్స్కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఓకే ఎన్ని మార్కులు వచ్చాయో ఇక్కడ వేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ హండ్రెడ్ వచ్చాయి అనుకోండి సో అక్కడ వేయండి సో సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కదా సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఆన్సర్ చేస్తే మీకు ఆన్సర్ అయితే వస్తుంది ఇక్కడ సో అన్నిటికీ ఇదే విధంగా చేయండి మీకు క్లియర్గా ఎన్ని మార్కులు వస్తాయో అర్థమవుతుంది సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఈ విధంగా అయితే సో ఇది మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఇది నెక్స్ట్ ఇవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని మార్కులు వస్తాయని ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇది ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏ విధంగా మనకు మార్కులను అలాట్ చేస్తారో నెక్స్ట్ వన్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మార్కుల కేటాయింపు విధానం అయితే చూసాము ఏ విధంగా అసలు మార్కులు అనేవి కేటాయిస్తారు ఓకేనా సో మరి ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అని కూడా క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరుగుతుంది చాలామంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు సో మనకు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో యాజ్ పర్ మెరిట్ బేసిస్ అంటే మెరిట్ని బట్టే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అంటే ఏంటి మెరిట్ అంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో ముందు వరుసలో ఉంటారో వారికే ముందుగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ వందకి ఎయిటీ వచ్చాయనుకోండి అనుకోండి మార్క్స్ ఎయిటీ సో వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు తర్వాత ఒక వంద పోస్టులు అనుకోండి అక్కడ కిందికి వస్తారు ఎయిటీన్ నుంచి సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ చూస్తారు సెవెంటీ ఎయిట్ అలా కిందికి వస్తారు అంటే మార్కులను బట్టి మార్కుల విధానము ఓకే మెరిట్ని బట్టి ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఎన్ని మార్కులు వస్తే వస్తుంది అనేది అది మన చేతిలో లేదు అప్లై చేసినటువంటి స్టూడెంట్స్కి ఎన్ని మార్కులు ఉన్నాయి ఓకే దాన్ని బట్టే మనం ఇక్కడ డిసైడ్ చేద్దాం అంతేకాకుండా ఇవి పర్మనెంట్ అవుతాయనుకుంటా అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో ఇవి ప్యూర్లీ అవుట్ సోర్సింగ్ బేసిస్లోనే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అవుట్ సోర్సింగ్ బేసిస్లో తీసుకున్నవి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కానీ ప్రభుత్వం గనక ప్రభుత్వం కనుక సో సిబ్బంది కొరతగా ఉన్నప్పుడు మాత్రం తీసుకుంటే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో ఫోర్ ఉద్యోగులు వన్ జీరో ఫోర్ లేదా వన్ జీరో ఎయిట్ ఉద్యోగులు సో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నారు చాలా రోజుల నుంచి వాళ్ళు ఇవి పర్మనెంట్ కాలేదు సో వారు ధర్నాలుగా అవి ఇవి చేస్తున్నారు బట్ చెప్పలేము అవి అవుతాయో కావు కూడా చెప్పలేము కానీ అంటే ఇవి పర్మనెంట్ అవుతాయని మాత్రం చెప్పలేము అంటే గవర్నమెంట్ జాబులుగా మారుతాయని చెప్పి కన్ఫామ్గా చెప్పలేము ఫ్రెండ్స్ ఇవి కావు యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం అయితే కావు బట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే మాత్రం అయ్యే అవకాశం ఉంది ఎన్నికలప్పుడు కావచ్చు అలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఓకే అర్థమైందనుకుంటే మీకు క్లియర్గా ఈ ఎంపిక విధానము ఏ విధంగా ఉంటుందని ఎన్ని మార్కులు వేస్తే ఉద్యోగం వస్తుంది అనేది మెరిట్ బేసిస్ పైన ఉంటుంది మార్కుల కేటాయింపు చాలా క్లియర్గా చూసాము సో మీ మార్కులను ఎన్నైతే ఉన్నాయో సో నేను చెప్పిన విధంగా సో ఆ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఎన్ని మార్కులు వస్తాయో మీకు తెలుస్తుంది ఓకేనా సో ఇవి నాకు అర్థమైంది సో రిజర్వేషన్ విధానం కూడా ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ కంపల్సరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పాటిస్తారు ఓకే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి సో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇవన్నిటికీ కూడా ఓకే ఎన్ని పోస్టులు అయితే కేటాయించారో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సో వంద పోస్టులు ఉన్నాయనుకోండి ఒక జిల్లాలో మొత్తం వంద పోస్టులు ఉన్నాయనుకుంటే సో ముందుగానే కేటాయిస్తారు ఎస్సీకి ఎన్ని ఎస్టీకి ఎన్ని బీసీ కేటగిరీస్లో ఎన్ని ఎన్ని ఓసీ వాళ్ళకి ఎన్ని సో ఈ విధంగా మొత్తం కేటాయిస్తారు ఆల్రెడీ ముందే కేటాయించిన తర్వాత రిమైనింగ్ ఏమైనా మిగిలితే ఓపెన్ విధానంలో వాటిని భర్తీ చేస్తారు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ రిజర్వేషన్ కింద టెన్ పర్సంటేజు ఎస్టీ కింద ఓ ఫిఫ్టీన్ పర్సంటేజు బీసీ కింద ఫార్టీ పర్సంటేజు సో ఈ విధంగా కేటాయించి రిమైనింగ్ అని ఓసీ వాళ్ళకి కేటాయించి అలా చేశారనుకోండి సో ఇవి దీన్ని మనము రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటారు ఓకేనా అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము సో రిజర్వేషన్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే క్వెరీ ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు సార్ మేము దాంట్లో ఓపెన్ చేసుకుంటేనే వీరికి అప్లై చేయాలని అడుగుతున్నారు సో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఓకేనా మనకు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశారు సో ప్రస్తుతము ఆల్రెడీ ఇది ఇంకా ఫార్మేషన్ కాలేదు ఫ్రెండ్స్ నిన్ననే ఓకే ఫిఫ్టీన్త్ రోజే ఈ యొక్క ఏపీసీఓఎస్ సిబ్బంది నియామకానికి ఇందులో సిబ్బంది లేరు ఇంకా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దాని గురించి చెప్పమంటే కూడా చెప్తాను సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సిబ్బంది నియామకానికి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో దీన్ని ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఇది రన్ చేయడం జరుగుతుంది సో అప్పటివరకు అయితే ఎలాంటి ఉద్యోగం అయినా కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఓకేనా ఆఫ్లైన్లోనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఏపీ వైద్య విధాన పరిషత్లో ఉద్యోగాలు ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా ఆయా సంబంధిత మెడికల్ ఆఫీసర్స్కి డైరెక్ట్ తీసుకెళ్ళి ఇవ్వడము లేదా మెయిల్ చేయడము లేదా పోస్టల్ ద్వారా పంపడమే చేయాలి సో మనము ఈ యొక్క ఎంపిక అయిన తర్వాత ఎవరైతే ఎంపిక అయినటువంటి ఉద్యోగులు ఉంటారో సో వారు రిజిస్ట్రేషన్ ప్రా ప్రారంభమైన తర్వాత ఆ యొక్క ఏంటి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ హెచ్ఆర్ కావచ్చు ఎవరైతే ఉంటారో వారే ఇందులో ఎంటర్ చేయడం జరుగుతుంది లేదా మిమ్మల్ని అయినా స్వయంగా ఎంటర్ చేసుకోండి అని అయితే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇది ఓపెన్ కాలేదు ఇంకా ఓకే ఓపెన్ ఓపెన్ అయినా కూడా సో ఆన్లైన్లోనే మీరైతే ప్రస్తుతం ఆఫ్లైన్లోనే మీరైతే అప్లై చేయాల్సిన అవసరమైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోని शेयर चाहेंगे थैंक यू फ्रेंड्स थैंक यू फॉर योर टाइम हैव एन हैविस्ट डे बाय